బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు టిఎస్ టెట్ అనగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును నిర్వహించాలి అనే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షకు ఎన్ని రోజులు కావాలి, టెట్ యొక్క ఫలితాలు విడుదలకు ఎన్ని రోజులు కావాలి, మొత్తంగా టెట్ పరీక్ష నిర్వహించడానికి దానికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడానికి కావాల్సినటువంటి కార్యచరణను ప్రస్తుతం ప్రభుత్వం తయారు చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ టెట్ 2023 టెట్ పై ప్రభుత్వానికి విద్యాశాఖ కీలక నివేదిక. ఎగ్జామ్ ఎప్పుడు, మొత్తం టీచర్ ఖాళీలు ఎన్నుంటాయి అంటే తెలంగాణలో టెట్ నిర్వహణ విషయమై ప్రభుత్వానికి విద్యాశాఖ కీలక నివేదికను సమర్పించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 కసరత్తు జోరుగా సాగుతోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు. టెట్ నిర్వహణకు మొత్తం 101 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సాఫ్ట్వేర్ రెడీ చేయడానికి, దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలకు కలిపి పరీక్షా రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు సర్కారుకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి మరో 21 రోజులు సమయం పడుతుందని అంచనా వేశారు. దీంతో టెట్కు నిర్వహణకు మొత్తం 101 రోజులు సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే పరీక్ష నిర్వహణకు 80 రోజుల సమయం అవసరమని విద్యాశాఖ ప్రతిపాదనకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వారంలో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యక్ష నియమకాల ద్వారా 9370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు. ఆ వివరాలను గతేడాది మార్చి 21న విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఇంకా ప్రమోషన్ల ద్వారా మరో 9314 ఖాళీలను భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నిర్వహించి కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. ఇటీవల మంత్రుల సమావేశంలో టెట్ నిర్వహించాలని నిర్ణయించగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. టెట్ కోసం గతేడాది మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ను అదే ఏడాది జూన్ 27వ తేదీన నిర్వహించింది. మరి దాని తర్వాత మరలా ఇప్పుడు టెట్ నిర్వహించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. మొత్తానికి టెట్ అనేది క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయడానికి అర్హత ఉంటుంది. కాబట్టి చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. మరి టెట్ పరీక్ష అనేది పూర్తయిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది టిఎస్ టెట్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.